ఓం భీమ్ ఫట్ ఆకర్ష ఆవాహయామి అంటూ మాంత్రికులు చేసే క్షుద్ర పూజలు ఎక్కడో మారుమూల ప్రాంతాలలో చూసేవాళ్ళం. పూర్వకాలంలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తికి కక్షలు కార్పణ్యాలు ఉంటే క్షుద్ర పూజలు చేసి వారి పగను చల్లార్చుకునేవారని పెద్దలు చెప్పే మాట. మరిప్పుడు ఆ పెద్దల మాట నిజమా? మారుతున్న ఈ కాలంలో ఇంకా క్షుద్ర పూజలు ఉన్నాయా అని అనుకుంటున్నారా? అంటే ఎస్, అవుననే చెప్పాలి. ఇందుకు నిదర్శనమే మీరు చూస్తున్న ఈ విజువల్స్. అది ఓ రహదారి. నిత్యం వందలాది మంది ప్రజలు ఆ రోడ్డుపై రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే ఆ రోడ్డుపైనే పసుపు, కుంకుమ, నిమ్మకాయల చుట్టూ పేర్చి మధ్యలో మట్టితో తయారు చేసిన బొమ్మ, కొంచెం దూరంలో మట్టితో కప్పబడిన ఓ గుయ్యి, ఆ గోతిలో ఓ వరాహం పూడ్చేసి ఉంది. ఇదిలా ఉంటే వేకువజామున పొలం పనులకు వెళ్లే స్థానికులు దాన్ని చూసి ఒక్కసారిగా షాక్కు లోనయ్యారు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఆ ఊరంతా విస్తరించడంతో స్థానికులు ఏం జరిగిందో అని ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం ఓర్వకల్లు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అర్ధరాత్రి పూట క్షుద్ర పూజలు జరిపారు. అయితే ఈ క్షుద్ర పూజలు కక్షలు కార్పణ్యాలతో చేశారా, మరి లేక శాంతి కోసం చేశారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే కొంచెం దూరంలో ఓ గుంటలో వరాహాన్ని కాళ్ళు కట్టేసి పూడ్చిపెట్టడం మరో అనుమానాలకు దారితీస్తుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు కొన్ని గంటల క్రితం వరాహాన్ని పూడ్చిపెట్టిన గోతిని మరలా తీయగా అందులో ప్రాణంతో ఉన్న ఓ వరాహం కనిపించడంతో ఒక్కసారిగా స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యి దాన్ని బయటకు తీసి వదిలేశారు. ఏది ఏమైనప్పటికీ కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇలాంటి క్షుద్ర పూజలు చేయడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అరే నువ్వు అక్కడ కరెక్ట్ కదా అక్కడ కరెక్ట్ ఆహా